Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Deepavali Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivari Alayalo Ghananga Deepavali Asthanam Bangaru Vakili Chanta Malayappa Swamiki Pratyeka Pujalu Tirupatilo Sri Kodandarama Swamivariki Sahasra Kalasabhishekam Sitaramula Abhisheka Darshanamto Paravasinchina Tirunagari Vasulu TTD Anubandha Alayalalo Vedukaga Deepavali Asthanam Srinivasa Mangapuram Appalai Gunta Kshetralalo Pratyeka Archanalu Ee Nela 20 Nunchi Kapila Teerthamlo Kartika Masa Vishesha Pooja Homalu Sri Kamakshi Sameta Kapileswarudi Sannidhilo TTD Pratyeka Erpatlu Tirumala Srivari Sannidhilo Deepavali Asthanam Ghananga Jarigindi Yeta Aswayuja Amavasya Nadu Deepavali Asthanani Nirvahinchadam Sampradayam Ee Nepathyamlo Ee Roju Udayam Srivari Nitya Poojala Anantaram Ranganayaka Mandapam Nunchi Sridevi Bhudevi Sameta Malayappa Swami Varini Bangaru Vakili Chantaku Chercharu Akkada Sarva Bhupala Vahanam Pai Swami Ammavarlanu Ade Vidhanga Maro Peetham Pai Sarva Senadhipati Vishwaksenulu Varini Venchep Chesaru ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ జీఎంగార్లు అర్చకులు అధికారులు ఆస్థానం జరిపారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సమర్పించే వస్త్రాలను ఆలయ పెద్ద జీఎంగార్ చిన్న జీఎంగార్లు టిటిడి ఇన్చార్జ్ జీవో కె శ్రీనివాసరాజు ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయంలోనికి తీసుకెళ్లారు దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని మహద్వారం నుంచి వెండివాకిల వరకు సర్వాంగ సుందరంగా అలంకరించారు ఓం నమో వెంకటేశాయ దీపావళి మహాపండుగ భారత దేశంలో భారతీయులందరికీ ముఖ్యంగా హిందువులకు అత్యంత వైభవంగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి దీపాల ద్వారా అందరి జీవితాల్లో మనసుల్లో ఉన్న చీకట్లన్నీ కూడా పారద్రోలి కొత్త వెలుగులతో నింపుకోవాలన్న మహోద్దేశంతో ఈ పండుగ జరపబడుతుంది ఈ పండుగ రోజు తిరుమలలో శ్రీవారి ఆలయంలో మనకు మన ఆస్థానము నిర్వహించబడుతుంది ఈ దీపావళి ఆస్థాన మహోత్సవానికి Tirumala Tirupati Devsathanam loni unnatadhikarulu ade vidhanga pedda jeerla swami archakulu andaru kuda varu palugonadam jarugutundi ento vaibhavanga nirvahinchukunna deepala aasthana tadanantaramu swami vari karuna katakshalu ee pandaga dinam naadu sarva velala kuda bhaktulandariki vari kutumba sabhyulandariki kuda kalagajeyalani cheppesi prarthistu om namo venkateshaya తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర కలసాభిషేకం నేత్రపర్వంగా జరిగింది ప్రతి నెల అమావాస్య రోజు ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సహస్ర కలసాలను ప్రతిష్ఠించి కలసారాధన చేశారు ఆపై శాంతి హోమంతో పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసిన అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అభిషేకం నిర్వహించారు అనంతరం ధూపదీప నైవేద్యాలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు భక్తులు జానకీరాముల అభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించి పులకించారు టిటిడి అనుబంధ ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గురువారం దీపావళి ఆస్థానం వైభవోపేతంగా జరిగింది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఆలయ ముఖమండపంలో కొలువు తీర్చి ఆస్థానం నిర్వహించారు అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవాలను విశేష అలంకరణలలో కొలువు తీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో తిరునగరి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని ఊంజల మండపంలో స్వామి అమ్మవార్లను విశేష పుష్పాలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు సైవాగమ సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవం నిర్వహించారు భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు ఆ
తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆగమోక్తంగా పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి పల్లకి పైకులు తీర్చి ప్రాకారోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఇటు కడపలోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి పూజలు భక్తుల సంభరితంగా సాగాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో మహారుద్రాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కుబేర వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ధన త్రయోదశిని పురస్కరించుకుని సామూహికంగా నిర్వహించిన ఈ పూజల్లో ముత్తైదువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకుల సంకల్ప పూజలతో భక్తులు శాస్త్రోక్తంగా కుబేర వ్రతాన్ని పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. తిరుపతిలో శేషాచల పర్వత పాదపీఠంలో నెలవైన కపిలతీర్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ కపిలతీర్థంలో తీర్థవిధులు నిర్వహించి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుడిని దర్శించుకోవాలని వెంకటాచల మహత్యం తెలియజేస్తోంది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిలతీర్థంలో అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కపిలతీర్థం తిరుపతిలో నెలవైన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం శివకేశవుల ధామంగా సకల దేవతా నిలయంగా విరాజిల్లుతోంది. టిటిడి ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు ఆరాధనలతో భక్తులతో సందడిగా కనువిందు చేసే కపిలతీర్థం జలపాత సోయగాలతో కనువిందు చేస్తుంటుంది. ఆల్వార్ తీర్థం చక్రతీర్థంగా పేరొందిన ఈ కపిలతీర్థంలోని జలపాతంలో శేషాచల పర్వత సానుగుల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారిన పవిత్ర జలధారలు భక్తులను పులకింపచేస్తుంటాయి. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థవిధులు నిర్వహించి ఆపై శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని పురాణోక్తి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలసిన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు గోవుగా, శ్రీ మహావిష్ణువు గోపాలుడిగా స్వామివారిని సేవించారని ఐతిహ్యం. అలాగే కపిల మహర్షి తపమాచరించిన శివలింగమే ఇక్కడ కపిలేశ్వరుడిగా నిలవై ఉన్నారని స్థల పురాణం. ఎన్నో విశిష్టతలతో అలరారే కపిలతీర్థం తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్లే మార్గంలో ఉంది. కపిలతీర్థం చేరుకునే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడి భారీ విగ్రహం. అల్లంత దూరం నుంచి ఆకర్షణీయంగా దర్శనమిస్తూ శివభక్తులకు ఆహ్వానం పలుకుతుంటాడు నందీశ్వరుడు. ఆలయ ప్రవేశ మార్గంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకున్న భక్తులు పుష్కరిణి ముఖమండపంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుణ్ణి, సిద్ధి వినాయక స్వామిని, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాళ్లను, ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అపర కైలాసంగా వెలుగొంతుతున్న కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం ఏటా కార్తీక మాసంలో టిటిడి నెల రోజుల పాటు విశేష పూజ హోమ మహోత్సవాలను భక్తిరస భరితంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20న జరిగే అంకురార్పణతో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు గణపతి హోమం, అక్టోబర్ 24వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం, అక్టోబర్ 25వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం, అక్టోబర్ 26వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం, నవంబర్ 6 నుంచి 16వ తేదీ వరకు కపిలేశ్వర స్వామివారి రుద్రయాగం, నవంబర్ 17వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబర్ 18వ తేదీ శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి మహోత్సవాలను శైవాగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు ఒక్కరోజుకు 500 రూపాయలు చెల్లించి సాంప్రదాయ వస్త్రధారణతో దంపతి సమేతంగా పాల్గొనవచ్చు. హోమ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఒక ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తారు. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా?
ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి అభిషేకాలు వేడుకగా జరిగాయి. నాగలింగేశ్వరుడిని పంచామృతాలతో అర్చించిన భక్తులు అనంతరం పలు రకాల పుష్పమాలలతో స్వామివారిని దివ్యంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. సికింద్రాబాద్ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలతో నమక చమక పారాయణ సహితంగా జరిగిన మహాదేవుడి రుద్రాభిషేకం భక్తులను తన్మయలను చేసింది. ఇక కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో కొలువైన శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి ఆలయంలో ఆశ్వయుజ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని గణపతి హోమం నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా గణపతి హోమంలో పాల్గొని హోమక్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ అభీష్ట జ్ఞాన గణపతిని దర్శించుకుని భజనలు పారాయణాలతో సందడి చేశారు. శ్రీకాకుళంలోని భాష్యం పాఠశాల ఆవరణలో నరకాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేటి తరం బాలబాలికలకు మన సంస్కృతి సంప్రదాయాలను, పండుగలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా నరకాసుర వధ కార్యక్రమంలో పాల్గొని దీపావళి సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలో కొలువైన శ్రీ మైసమ్మ దేవాలయంలో ఆశ్వయుజ మాసం చతుర్దశిని పురస్కరించుకుని గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తరసభరితంగా జరిగిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ మైసమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరునగరి దీపావళి బాణాసంచ వెలుగుల్లో కాంతులేనింది. ఉల్లాసభరితంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వెలుగు పూల పండుగ తిరుపతి వాసులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఇటు టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో, అటు తిరుపతి తారకరామ స్టేడియంలో ప్రజలు దీపావళి సంబరాలతో సందడి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. బర్డ్ ఆసుపత్రి భారతదేశంలోని అత్యుత్తమ వైద్య కేంద్రంగా ప్రసిద్ది చెందింది. దేశం నలుమూలల నుంచి దివ్యాంగులు మెరుగైన వైద్య సహాయం కోసం శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి నిత్యం వందలాదిగా తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బర్డ్ ఆసుపత్రిని విశేషంగా అభివృద్ధి చేసి రోగుల కోసం సకల సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బర్డ్ ఆసుపత్రిలో ఏటా దీపావళి సంబరాలను వేడుకగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బర్డ్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు బర్డ్ సిబ్బంది దీపావళి టపాసులను, స్వీట్లను అందజేశారు. ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, వారి సహాయకులు, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1983లో కేవలం 50 పడకలతో ప్రారంభించి ఈ రోజు ఆసియాఖండంలోనే అతి పెద్ద 350 పడకల గదిగా ఆపరేషన్ అభివృద్ధి చెందటం, అలాగే 15 ఆపరేషన్ థియేటర్లు, దేశం నలుమూలల నుంచి అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు ఇక్కడికి రావటం జరుగుతోంది. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి దీపావళి పండుగను కుటుంబ సమేతంగా, నేనే కాదు ప్రతి ఒక్క స్టాఫ్, డాక్టర్స్, ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ ఇక్కడికి రావటం, పేషెంట్స్తో కలిసి ఈ పండుగ చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. దీపావళి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే పండగ ఇది. అటువంటిది బర్డ్ హాస్పిటల్ అంగవైకల్యంతో బాధపడే వారికి మళ్ళా సొసైటీలో వాళ్లను వారి కాళ్ళ మీద స్వశక్తితో నడిచేటట్టు చేసే దానికి గుర్తుగా అది ఒక వాళ్ళలో మనోధైర్యాన్ని కలిగించేటట్టు విధంగా ఈ పండగను అందరం కలిసి చేసుకోవటం జరుగుతోంది. ఇక ఇటు తిరుపతి తారకరామ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నరకాసురుల దహనం,
బాణాసంచ సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టిటిడి జేఈఓ పోల భాస్కర్, తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల నంబి సన్నిధిలో ఐదవ రోజైన బుధవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని తిరుమల నంబి ఉత్సవాలను కొలువు తీర్చి జీయంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు ప్రత్యేకంగా దివ్య ప్రబంధ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు. అలాగే మనవాళ మహాముని మండపంలో మూడవ రోజు ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తి చెంత జీయంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, శాతుమార జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భాగ్యనగరంలో లోక కళ్యాణార్థం శ్రీలక్ష్మి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాజ్ఞిక పీఠం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా జరిగిన ఈ హోమంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ మహాలక్ష్మి దేవిని యాగమండపంలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమలతో అర్చించి నివేదనలు సమర్పించారు. అనంతరం వేదపఠనంతో లక్ష్మీ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణలోని సుప్రసిద్ధ నారసింహక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో నరక చతుర్దశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేసి వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కర్నూలులోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో నరక చతుర్దశి సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. నిత్యారాధనలు పూర్తి చేసిన పిదప శుద్ధ జలాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా లక్ష్మీ నరసింహస్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రుల ఎలువేల్పు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో సిరిమాను జాతర ఉత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. నెల రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా జరిగిన ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరిన వరాలు ఈడేర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని అర్చకులు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేసి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయం భక్తులతో కలకలలాడింది. ముగ్గురమ్మలు శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గదేవులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. ఇటు జ్యోతినగర్లోని శ్రీ పంచముఖ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు విఘ్నాధిపతిని మనసారా వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాసం బుధవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారిని రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులతో ఆరాధనలు జరిపారు. మహాదేవుడి అభిషేకాలు, ఆరాధనలతో ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. మాస శివరాత్రి పూజలను పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ సైనిక్పురలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాన్ని అర్చకులు సైవాగమ రీతిలో నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ శారదాంబాదేవి సన్నిధిలో లక్ష కుంకుమార్చనను వైభవంగా జరిపారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో లక్ష కుంకుమార్చనలో పాల్గొని తరించారు. ఇటు విశాఖ మహానగరం గాజువాక ప్రాంతంలో నిలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. మహాదేవుడికి పంచామృతాలతో అభిషేక సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం పలు రకాల పుష్పమాలలు, బిల్వ పత్రాలతో రామలింగేశ్వర స్వామివారికి ఆరాధనలు చేశారు. నంద్యాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామివారితో పాటు పార్వతీ పరమేశ్వరులను విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలతో హారతులు సమర్పించారు.
విజయనగరం జిల్లా అయనాడలోని శ్రీ సంగమేశ్వరాలయం శివనామస్మరణతో మార్మరోగింది. మాస శివరాత్రి సందర్భంగా భక్తులు సంగమయ్యను అభిషేకాలు అర్చనలతో సేవించి తరించారు. ఇక విజయనగరంలోని శ్రీ వీర రాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన డాక్టర్ పద్మ సుగవనం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 954 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.